హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈరోజు థర్డ్ షిఫ్ట్ నుండి కూడా ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ అపార్ట్మెంట్, డ్రైవర్ ఈ మూడింటికి కూడా కామన్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా. ఈరోజు థర్డ్ షిఫ్ట్ నుండి మాత్రమే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చాలామంది కూడా ప్రాసెస్ సర్వర్ చేయండి అని అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఈరోజు థర్డ్ షిఫ్ట్ నుండే ఈ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. రేపు ఎల్లుండి కూడా మొత్తం 6 షిఫ్ట్స్ కూడా ఈ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఈ వీడియోలో మనం డిసెంబర్ 26 థర్డ్ షిఫ్ట్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ అపార్ట్మెంట్, డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ ప్రాసెస్ సర్వర్, 10th క్వాలిఫికేషన్ ఆఫీస్ అపార్ట్మెంట్ అయితే ఇంకా లో క్వాలిఫికేషన్ అయినప్పటికీ కూడా పేపర్ స్టాండర్డ్ మాత్రం ఇంచుమించుగా మనకి నిన్నటిదాకా ఎలా జరిగిందో ఇంచుమించుగా కూడా అదే విధంగా అయితే పేపర్ అయితే జరగడం జరిగింది. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి, హౌ మెనీ ఒలింపిక్ మెడల్ హ్యాస్ ఇండియా ఓన్ అంటిల్ నౌ? భారతదేశం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్ గేమ్స్ అన్నింటిలోనూ కూడా 1900 నుండి భారత్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా మొత్తం ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అంటే కనుక 35 పథకాలు అయితే భారతదేశం గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, పాలి ఉమ్మర్గర్ అవార్డు విన్నర్, ఓకే, పాలి ఉమ్మర్గర్ క్రికెట్లో ఇచ్చే ఈ పాలి ఉమ్మర్గర్ అవార్డును రీసెంట్గా ఎవరు గెలుచుకున్నారు అని అయితే అడిగారు. ఓకే, జస్ప్రీత్ బుమ్రా రీసెంట్గా మనకి లాస్ట్ టైం అయితే అవార్డుని గెలుచుకోవడం అయితే జరిగింది, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అలాగే 2011 సెన్సెక్స్ హిందూ పర్సంటేజ్, ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే హిందువుల యొక్క శాతం పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అని అయితే అడిగారు. 79.8% అయితే ఉంది. అలాగే షుగర్ కేన్ రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్, ఓకే, చెరుకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అని అడిగారు, ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ ఆన్ పైలట్ బేసిస్ ఇన్ పద్మనాభం మండలం ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ అనే పథకాన్ని ఎక్కడ ప్రారంభించారని అడిగారు. ఇది పైలట్ బేసిస్ మీద విశాఖపట్నంలో అయితే మనకి, సో పద్మనాభం మండలం విశాఖపట్నంలో అయితే ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ని అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. అలాగే NAFIS అంటే నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ స్కీమ్ను ఎవరు ప్రారంభించారు అని అడిగారు. ఇది అమిత్ షా అయితే ప్రారంభించారు, జాతీయ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఓకే, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది ముఖ్యంగా క్రిమినల్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ మనకి గ్యాదర్ చేసి, సో దాన్ని మనకి ఈ స్కీమ్ కింద అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని అమిత్ షా అయితే ప్రారంభించారు. అలాగే మనకి రథ సప్తమి, ఆల్రెడీ ఒకసారి అడిగారు క్వశ్చన్, మనం ఫెస్టివల్స్లో కూడా డిస్కస్ చేసాం. సో రథ సప్తమి పండుగ ఏ దేవునికి సంబంధించిందని అడిగారు. ఇది మనకి సన్ గాడ్, ఓకే, సూర్యదేవునికి సంబంధించింది. అలాగే 2011 హైయెస్ట్ లిటరసీ స్టేట్, ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అని అడిగితే ఆన్సర్ కేరళ అవుతుంది. అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం అంటే లోయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడ ఉంది అని అడిగితే బీహార్ అయితే అవుతుంది. ఈ రోజు క్వశ్చన్లో మనకి ఆప్షన్స్ ఇచ్చి క్రింది ఆప్షన్స్లో మనకి క్రింది వాటిలో ఎందులో అత్యల్ప మనకి అక్షరాస్యత ఉంటుంది అని అడిగారు. ఎక్కడ ఆప్షన్ చూసుకుంటే బీహార్ అని అయితే కొంతమంది చెప్పారు. ఓకే, హయ్యెస్ట్ అడిగితే నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది, అత్యధిక రేట్ అడిగితే కేరళ, అత్యల్పం అడిగితే బీహార్. సో చూసుకోండి. అలాగే పిట్స్ ఇండియా యాక్ట్ సంవత్సరం అడిగారు. పిట్స్ ఇండియా యాక్ట్ సంవత్సరం వచ్చేసరికి 1784. అలాగే ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది యొక్క లెంత్, ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా రివర్ లెంత్ ఎంత అని అయితే అడిగారు. సో 485 కిలోమీటర్లు అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది అయితే ప్రవహిస్తుంది. అలాగే గోదావరి నది ఆంధ్ర మరియు తెలంగాణలో ఎంత మొత్తం ప్రవహిస్తుంది, ఎంత పొడవు ఉంటుంది అని అడిగారు. ఆంధ్ర తెలంగాణ కలుపుకుంటే 772 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, ఓన్లీ ఆంధ్ర అయితే 212 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. అలాగే 2011 కేరళ హ్యాడ్ లిటరసీ రేట్, ఓకే, మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ యొక్క అక్షరాస్యత శాతం ఎంత అని అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత కేరళలో ఉందని తెలుసుకున్నాం కదా. కేరళలో ఎంత శాతం ఉంది అంటే 94% అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ప్లేస్లో హర్యానా 82% ఉంది. అలాగే అత్యల్పం లోయెస్ట్ వచ్చేసరికి 62%, బీహార్లో అయితే 62% అయితే ఉంది. అలాగే మనకి ఇంటర్నేషనల్ కరప్షన్ ఇండెక్స్, ఓకే, ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఇంటర్నేషనల్ అవినీతి సూచికలో భారతదేశం స్థానం అడిగారు. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం, 85వ స్థానంలో అయితే ఉంది. అలాగే గోల్డెన్ క్వాడ్రిలేటర్, ఓకే, నేషనల్ హైవేకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటే స్వర్ణ చతుర్భుజి అంటారు. దీంట్లో మనకి స్వర్ణ చతుర్భుజిలో కనెక్ట్ అయ్యే మేజర్ మెట్రో సిటీస్ ఏంటి ఇండియాలో అంటే కనుక ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై. ఓకే, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై ఈ 4 మెట్రోని కనెక్ట్ చేస్తూ ఈ హైవే ప్రాజెక్ట్ని గోల్డెన్ క్వాడ్రిలేటర్లో అయితే తీసుకొచ్చారు. మనకు ఆప్షన్లో ఒక వేరే నగరాన్ని ఇచ్చి ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్ స్వర్ణ చతుర్భుజిలో లేని నగరం ఏంటి అని అయితే అడిగారు. కేరళ సంథింగ్ వేరే ఏదో ఇచ్చారంట. మీకు ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై కాకుండా వేరే ఏదైతే ఆప్షన్లో ఉందో అదైతే ఆన్సర్ అవుతుంది.
అలాగే 1978 లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారంట, ఒకసారి చూసుకోండి. అలాగే మానస్ లో మనకి స్కీమ్ మానస్ రిలేటెడ్ గా పిఎం మానస్ పథకంలో మానస్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ అడిగారు, మెంటల్ హెల్త్ అండ్ నార్మలసీ ఆగ్మెంటేషన్ సిస్టమ్. అలాగే మనకి భవనం వెంకటరామిరెడ్డి ఎయిత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రిగా భవనం వెంకటరామిరెడ్డి గారు ఏ సంవత్సరంలో పనిచేశారు అని అడిగారు, 1982లో పనిచేశారు. అలాగే మనకి దేక్ని డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగారు, దేక్ని డ్యాన్స్ అనేది అయితే గోవా రాష్ట్రానికి సంబంధించింది. అలాగే కార్డ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారంట, సర్టిఫికేట్ ఫర్ అబర్టరైజింగ్ రివాల్వింగ్ డెబిట్, ఓకే. సో మనకి ఎగ్జాక్ట్ గా కార్డ్ ఫుల్ ఫామ్ అంటే మనకి చాలా వరకు మనకి కంప్యూటర్లు అడిగి ఉండొచ్చు, లేదా వేరే మనకి ఎకనామీ ఇలా చాలా వరకు ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి మనకు ఆప్షన్స్ తెలియవు కాబట్టి ఎగ్జాక్ట్ గా చెప్పలేం, ఓకే. ఇటువంటి రిలేటెడ్ అయితే అడిగారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కన్ఫర్మ్ చేయండి. అలాగే 2022 ఖేల్ రత్న అవార్డ్ విన్నర్, 2022లో ఖేల్ రత్న అవార్డు విజేత అడిగారు, శరత్ కుమార్ ఆచంత. అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఇటీవల రిటైర్మెంట్ని అయితే పెంచారు కదా, 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకి అయితే పెంచడం జరిగింది. సో మనకి ఈరోజు మార్నింగ్ కూడా అడిగారు, మళ్ళీ ఈ షిఫ్ట్లో కూడా అడిగారంట. అలాగే ప్రబల తీర్థం సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ప్లేస్, ప్రబల తీర్థం అనే పండుగ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరుపుకుంటారని అడిగారు. ఇది మనకి ఆప్షన్లో కోనసీమ ఉంటే కోనసీమ, లేదా తూర్పుగోదావరి ఈస్ట్ గోదావరి ఉంటే ఈస్ట్ గోదావరి అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే ఆంధ్ర భాష నిలయం లొకేటెడ్ అట్ విచ్ ప్లేస్, ఆంధ్ర భాష నిలయం అనేది ఏ ప్రదేశంలో ఉంది అని అడిగారు, తెలంగాణలోని హైదరాబాద్లో ఉంటుంది. ఎవరు స్థాపించారు అని అడిగితే కనుక కొమ్మర్రాజు లక్ష్మణరావు అయితే దీన్ని స్థాపించారు. అలాగే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆప్షన్స్ విచ్ విల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లేనప్పుడు లేదా మనకి ఆబ్సెంట్గా ఉన్నప్పుడు మనకి రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు అని అడిగారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో మనకి పేపర్ అయితే 10th స్టాండర్డ్ అయినప్పటికీ, ఇంకా లో స్టాండర్డ్ మనకి ఆఫీస్ అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ కూడా పేపర్ అయితే కొంచెం స్టాండర్డ్ గానే ఇస్తాడు. సో కాబట్టి ఎవరైతే ఆఫీస్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అరో ఇవి లో క్వాలిఫికేషన్ కాబట్టి కొంచెం కాంపిటీషన్ నార్మల్గా జూనియర్ అసిస్టెంట్తో కంపేర్ చేసుకుంటే అయితే తక్కువే ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ మాత్రం మరీ ఎక్కువగా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే పేపర్ కూడా కొంచెం స్టాండర్డ్ గానే ఇస్తున్నాడు కాబట్టి. ఓకే, సో దాన్ని బట్టి కట్ ఆఫ్ అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది ఆఫీస్ అపాయింట్మెంట్ వాడికి, ఎందుకంటే హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చాడు ఆఫీస్ అపాయింట్మెంట్ అయితే ముఖ్యంగా. ఓకే, హయ్యర్ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఓన్లీ ఇంటర్ ఫెయిల్ కానీ మనకి అంతకన్నా బిలో క్వాలిఫికేషన్ కానీ ఇచ్చాడు కాబట్టి, సో డెఫినెట్ గా దానికైతే కాంపిటీషన్ అయితే తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ షిఫ్ట్ లో జరిగే రేపు 3 షిఫ్ట్లు కానీ తర్వాత కానీ ప్రతి వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు గుర్తున్న ప్రశ్నలు మన ఛానల్లో ఏదైనా వీడియో ఓపెన్ చేసి దాని కింద కామెంట్ చేయడం, లేదా నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయడం కానీ మిస్ అవ్వకుండా అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.